అవకతవకలు అనేవి బయటపడతాయి. పరీక్షాపత్రాల స్కామ్లు, పబ్లిక్ ఎగ్జామ్స్ లో అవకతవకలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర మంత్రుల మరణం వల్ల, ఆకస్మిక ప్రమాదాల వల్ల శాఖల మార్పులు అనివార్యమవుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూకబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే మృత్యువాత పొందుతారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. నవోముభావం కనుక తీసుకుంటే మత సంస్థలు, విదేశీ ప్రయాణం, రిలీజియస్ న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయ శాఖలు, విదేశీ పరిజ్ఞానం, ఇక అంతరిక్ష పరిశోధనలు, విఆర్ఎస్ను మఠాధిపతుల భావాలను సూచిస్తుంది. నవమ నక్షత్రాధిపతి కేతువు ఉపనక్షత్రాధిపతి గురుడు కూడా అవడం వల్ల దేశంలో ప్రముఖ హిందూ దేవాలయాల పరిరక్షణ, ముఖ్యంగా కాశీ, ద్వారకా, బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి జరుగుతుంది. నూతన దేవాలయాల స్థాపన, దేవాలయ పరిరక్షణ గురించి కూడా చట్టరీత్యా కొన్ని మార్పులు చేర్పులు సాధ్యం. సనాతన ధర్మం, హిందూ మత ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి గావిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థల్లో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి. విదేశీ వాణిజ్యం అయితే మనకి ఈ సంవత్సరం లాభసాటిగా లేదు అని చెప్పుకోవచ్చు. పదవ భావం, పరిపాలకులను, రాజకీయవేత్తలను, రాజకీయవేత్తల పరిపాలనా విధానాన్ని కూడా సూచిస్తుంది. దశమాధిపతి బుధుడై వర్గోత్తమం వలన దశమ నక్షత్రాధిపతి చంద్రుడై ఉపనక్షత్రాధిపతి శని అవ్వడం వల్ల ప్రస్తుత దేశాధిపతి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు. అయితే 2029 నాటి ఉగాదికి భారతదేశ భవితవ్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. దేశ రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. చాలామంది రాజకీయ నాయకులు కొంతమంది కనుమరుగవుతారు. రాగల 5 సంవత్సర కాలంలో ప్రధానిగా కొనసాగినటువంటి వారు దేశ రాజకీయ న్యాయ వ్యవస్థ, ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చేర్పులు ఆకస్మికంగా చేసే అవకాశం జరగనున్నది. విశ్వావసు నామ సంవత్సరాది లోపుగా ఈ క్రోధి నామ సంవత్సర పూర్వార్థంలో మరియు ఉత్తరార్థంలో కూడా కొన్ని విద్వేషాలు ఎక్కువయ్యి వచ్చే విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాటికి అన్నీ కూడా పరిష్కారమయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. 24/2026 నుంచి 31/8/2026 లోపల ప్రధానమంత్రి పదవులలో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. ఏదేమైనా భారతదేశ జన్మ జాతక ప్రకారం 2027 నుండి 2030 వరకు కూడా ప్రపంచ దేశాలలో మన దేశం మాత్రం అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని, తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణేతిహాసాల్లో చెప్పబడి ఉంది. ఇక ఏకాదశ భావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ భావం పార్లమెంటు, కామర్సు, సహజ వృద్ధి రేటు, అలాగే లగ్నాది ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉండడం, నక్షత్రాధిపతి రాహువు కూడా ఉపనక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉండటం వల్ల నౌకాయానం, ఎయిర్పోర్టులు, ప్రైవేటు వ్యక్తుల ఇన్వెస్ట్మెంటు కొంత ప్రభుత్వ భాగస్వామ్యంతో జరగబోతూ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటీకరణ, జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కంటే కూడా భూముల ద్వారా వెండి, బంగారం, ఇత్తడి వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత లాభించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వాదశభావాన్ని చూసుకుంటే ద్వాదశభావాధిపతి కుజుడు, ద్వాదశభావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు అవటం వల్ల ఆశ్రమాల్లో కొన్ని అవకతవకలు, ఇతర మతాల జోక్యం వల్ల మత ఘర్షణలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి. రహస్య వివాదాల్లో ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల సరి అయిన న్యాయం చేకూరకపోవటం, అలాగే కొన్ని ప్రభుత్వ కరసనల్లో సిబిఐ, ఈడీ, ఇన్కమ్టాక్స్, సిఐడి, ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు, రా సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు. గవర్నమెంట్ వారు ఎలక్ట్రానిక్ బాండ్స్ తదితర సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. ఉద్యోగ, విద్య, వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇక
పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మనం గత సంవత్సరం చెప్పుకున్నాము, అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా, మీరందరూ కూడా సహకరించారు మనం అనుకున్నాం, మీరందరూ కూడా ఆయనకి చేతులనిచ్చి విజయం చేకూర్చాలి అని, అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, తొలినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావస నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇంకా అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి, రాష్ట్రం గురించి చెప్పారు, నా గురించి ఏం చెప్పారేంటి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ వాళ్ళకి రాసులు తెలిసి ఉంటాయి చాలామందికి. ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది, చాలా సంతోషకరమైన విషయం. మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది. అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం చెప్తున్నాను. తక్కువ ఉన్నాళ్ళు సంపాదించడానికి కష్టపడండి, ఎక్కువ ఉన్నాళ్ళు ఖాళీగా కూర్చోకుండా కొంచెం ఉన్నతి ప్రయత్నం చేయండి, లేని వారికి పంచండి. మేషరాశి వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది, రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం 1, 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం